ఈసారి వరల్డ్ కప్లో కొందరు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నారు. ఇండియా ఆటగాడు శిఖర్ ధవన్, అలాగే ఇప్పుడు వెస్టిండీస్ జట్లో అత్యంత కీలక ఆటగాడైన ఆండ్రూ రస్సెల్ గాయం కారణంగా స్వదేశానికి వెళ్ళిపోతున్నాడు. అయితే ఆండ్రూ రస్సెల్ స్థానంలో ఓ యంగ్స్టార్కు అవకాశం ఇచ్చింది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు. అతని పేరు సునీల్ అంబ్రీష్. వన్డేలో 100కు పైగా స్ట్రైక్ రేట్ ఉన్న ఆటగాడు, స్పెషలిస్ట్ ఓపెనర్, బౌలింగ్ కూడా చేయగలడు. టెస్టుల్లో వన్డే మ్యాచ్లో 2 ఏళ్ల కిందటే అడుగుపెట్టాడు. ఈ 26 ఏళ్ల యంగ్ క్రికెటర్ కరేబియన్ దీవుల్లో విండ్వార్డ్లోని సెయింట్ విన్సెంట్లో జన్మించాడు. 2017 సెప్టెంబర్లో ఇంగ్లాండ్ జట్టుపై జరిగిన వన్డే టోర్నమెంట్ సందర్భంగా సునీల్ అంబ్రీష్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ఐర్లాండ్తో జరిగిన ఓ మ్యాచ్లో తన కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. ఐర్లాండ్పై 148 పరుగులు సాధించాడు. సునీల్ అంబ్రీష్ స్ట్రైక్ రేట్ 100కు పైగానే ఉంటుంది. ఆడిన 6 వన్డేల్లో 2 సార్లు నాటౌట్గా నిలిచాడు. టోటల్గా 316 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఓ అర్ధ సెంచరీ కూడా ఉంది. సిక్సర్లు పెద్దగా కొట్టే సామర్థ్యం లేదు కానీ బౌండరీని మాత్రం అలవోకగా బాధేయగలడు. 6 వన్డేల్లో 1 సిక్సర్ మాత్రమే కొట్టిన సునీల్ ఇప్పటిదాకా 38 బౌండరీలను సాధించాడంటే ఎంత కళాత్మకంగా ఆడగలడో అర్థం చేసుకోవచ్చు. ఇక సునీల్ అంబ్రీష్ 6 టెస్టు మ్యాచ్లను కూడా ఆడాడు. టెస్ట్ కెరీర్లో అతను ఎదుర్కొన్న తొలి బంతికే హిట్ వికెట్గా వెందిరిగాడు. ఆ తర్వాత అదే టెస్ట్ 2వ ఇన్నింగ్స్లో సిక్సర్తో బోనీ చేశాడు. అతని కెరీర్లో ఇప్పటిదాకా నమోదైన ఏకైక సిక్సర్ ఇదే. తొలిసారిగా ప్రపంచ కప్ ఆడబోతున్నాడు ఈ క్రేజీ వెస్టిండియన్ క్రికెటర్. గురువారం మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో ఇండియాతో జరిగే మ్యాచ్లో వెస్టిండీస్ తుది జట్లో సునీల్ అంబ్రీష్కు చోటు దక్కేలా ఉందట. Subscribe to our channel and press the bell icon for the latest updates.